యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు. ప్రభు బల్లారాధన గురించి మనం తెలుసుకుందాం. మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయము 23 నుండి 31 వచనములు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్.